బాగుందండి. ఫస్ట్ హాఫ్ కొంచెం సోసోగా ఉన్న సెకండ్ హాఫ్ బాగా తీశారు. ప్లస్ ఏంటంటే క్లైమాక్స్ చాలా బాగుంది. క్లైమాక్స్ అనేది ప్లస్ పాయింట్ అయింది. దానివల్ల టోటల్గా మూవీ అంతా కూడా బాగుంది. అనసూయ స్టార్టింగ్ పెద్దగా లేదు, కానీ ఒక లాస్ట్లో ఒక సీన్ ఉంది రాహుల్ రామకృష్ణతో. ఆ సీన్ బాగా పండింది సెకండ్ హాఫ్లో. క్లైమాక్స్ సీన్ అండి, క్లైమాక్స్. తర్వాత సెకండ్ హాఫ్లో అక్కడక్కడ ఒక రెండు సీన్స్ భావోద్వేగాలు బాగా పండాయి. బాగుందండి. ఆయన జనరల్గానే బాగా చేస్తారు కదా, సో దీంట్లో కూడా బాగానే చేశారు. అంటే రోల్ కొంచెం స్టార్టింగ్ కొంచెం మరీ అంత బాగుంది అని అయితే ఏం అనిపించలేదు, బట్ సెకండ్ హాఫ్లో దానికి ముగింపు మాత్రం చాలా బాగుంది. అది బాగా ఎస్టాబ్లిష్ చేశారండి. ఎస్పెషల్లీ ఆ చిన్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయిది చాలా న్యాచురల్గా ఉంది యాక్టింగ్, చాలా బాగుంది. ఆ అబ్బాయి కానీ అంటే ఆ అబ్బాయి కాకుండా ఇంకెవరైతే బహుశా అంతగా ఎఫెక్టివ్గా ఉండేది కాదేమో. అవునండి, క్లైమాక్స్ అయితే నిజంగానే ఏడిపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అండి. సెకండ్ హాఫ్ బాగా తీశారు. ఫస్ట్ హాఫ్ అయితే కాస్త బోరింగ్ అనిపించింది, బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. నేనైతే 3 ఇస్తాను. థ్యాంక్ యూ. Actually, it's a honor watching the premiere show because I specially connected to Samuthirakani garu. Ee movie chudaniki main two reasons: one Samuthirakani garu and two kuda Samuthirakani garu, because like mana power star Pawan Kalyan garu cinema chestunar antene anta busy schedule lo kind of main holan solan cheyadam anedi ba connect ayyan. అండ్ సముద్రకాని గారు అంటే నాకు చాలా పర్సనల్గా ఇష్టం. దట్టు ఈ రోల్ చేయడం అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది. బికాస్ అన్నీ ఇచ్చేవారిని మనం దేవుడు కాదు నాన్న అంటాం, అంటే ఈ సాక్రిఫైజెస్, కానీ తండ్రి చేసే సాక్రిఫైస్ అనేది ఎక్కడ కనిపించింది. బట్ హీ హాజ్ ఎలివేటెడ్ ఎవ్రీథింగ్. అమ్మ సెంటిమెంట్ చాలా మూవీస్ వచ్చినాయి, బట్ ఫాదర్ సెంటిమెంట్ వచ్చిన మూవీస్లో దే హ్యావ్ కంటెంట్ తీసుకోండి ఎక్స్ట్రాడినరీ. అంటే బయటకు వచ్చిన వాళ్ళందరూ సినిమా అంటే ట్రూ అంటే ఫాదర్ సెంటిమెంట్ మెయిన్ ఒక సోల్ ఉంటుంది. సో దట్ హ్యాస్ కనెక్టెడ్ టు ఎవరీ, ప్రతి ఒక్క ఫాదర్కి ప్రతి ఒక్క సన్కి కనెక్ట్ అయ్యే స్టోరీ తీసుకున్నారు. అండ్ అనసూయ గారు కూడా చాలా మంచి రోల్ చేశారు. ప్రతి ఒక్క డైలాగ్ కూడా చాలా బాగా ఎక్స్ట్రాడినరీ ఉంది. అండ్ శివప్రసాద్ గారి నేరేషన్ ఏదైతే ఉందో, డైరెక్టర్ గారి నేరేషన్, హీ హాజ్ క్లియర్లీ నేరేటెడ్, దెర్ ఇస్ నో క్లమ్జినెస్. ప్రతి ఫ్రేమ్ని కూడా చక్కగా చాలా బాగా చేసుకున్నారు. క్లైమాక్స్ సీన్స్ చాలా బాగా, అంటే చెప్పే లాస్ట్లో ఒకే ఒక డైలాగ్ ఉంటుంది, అన్నీ ఇచ్చేవాడిని దేవుడు కాదు నాన్న అంటారు అని చెప్పేది మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ మన చరణ్ గారి మ్యూజిక్ కూడా సోల్ఫుల్ మ్యూజిక్ చాలా బాగుంది. సో రేటింగ్ అనే కాదండి, లైక్ యూనో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ చిన్న సినిమా, క్యూట్ సినిమా, ఎక్స్ట్రాడినరీగా అనిపించింది.